ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం కోసం మహిళలందరూ తరలివచ్చి శుక్రవారం సాయంత్రం 5:30 నుంచి 6:30 సమయంలో దీపాలు వెలిగించాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పిలిపివ్వడం జరిగింది. దాంతో భాగంగా ఈరోజు నెల్లూరు నగరం నుంచి ఇంతమంది మహిళలు వచ్చి ఈ విధంగా దీపాలు పెట్టి ఏపీ దేవాలయాలకి జరిగేటటువంటి అన్యాయం ఆ యొక్క అన్యాయానికి వ్యతిరేకంగా ఆది పరాశక్తులుగా ఏం మారుతామని చెప్పి ఈరోజు మహిళా మల్లు ఈ యొక్క దీపారాధనలో వాళ్ళు ప్రతిజ్ఞ చేయటం, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి పిలుపులకి దేవాలయాన్ని మేమే కాపాడుకుంటామని చెప్పి మహిళా మల్లందరం ముందరు రావడం, ఈ యొక్క దేవాలయాలకు జరిగేటటువంటి ఆ చీకటి కోణానికి వెలుగు రూపంలో దీపం వెలిగించి మొదటిగా పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించారు. దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క పిలుపులో భాగస్వాములయ్యారు. ఈరోజు ఇంతమంది మహిళలు వచ్చి వేలమయ్యారు. ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములయ్యి ఈ యొక్క దేవాలయంలో భక్తి పార్వశ్యంతో దీపాలు వెలిగించినటువంటి తీరు చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో దేవాలయాలకు సంబంధించినటువంటి సమస్యల్లో మహిళలు క్రియాశీలక పాత్ర పోషిస్తానని చెప్పి చెప్పకనే అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. దాన్ని దుండగులు ఎలా అయితే కాల్చివేశారో మన ఆలయాలను మనమే కాపాడుకోవాలి. ఈరోజు మా అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మేము నెల్లూరు సిటీ మా గీతం రెడ్డి వినోద్ రెడ్డి గారి సూచనల మేరకు సాయిబాబా టెంపుల్లో ఈ కార్యక్రమం చేపట్టాము.